గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ అయిందా మేడం? లేదు సార్, టిఫిన్ అయింది. వెయిటింగా? లేదు సార్, వెయిటింగ్. మీకు ఎన్ని పిలిచాయి మేడం? లేడీస్ అలా అడగకూడదండి. ఓకే ఓకే. పోలో 5 టీలు కొట్టు. పోలో ఏంటి, అతని పేరా? కాదు, మనం ఒకరినైతే హలో అంటాం. చాలా మంది పని వాళ్ళు ఉంటారు కాబట్టి పొలో అంటాం. పొలో అంటే గుంపులో గోవిందం అన్నమాట. ముందు డబ్బులు కట్టు. డబ్బులేగా, కంపెనీ ఇస్తుంది. ఏ కంపెనీ బాబు? రామ్ గోపాల్ వర్మ కంపెనీయా? కాదమ్మా, వీళ్ళు కూడా నాతో పాటు టీ తాగుతున్నారు కదా, దీని ఏమంటారు? ఏమంటారు? కంపెనీ అంటారు కదా, అందుకని నీ బిల్లు కూడా ఈ కంపెనీయే పే చేస్తుంది. వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. కమ్ ఆన్ ఫ్రెండ్స్. ఏంటి అలా చూస్తున్నారు? మీకు సిగరెట్ అలవట్లేదా? లేదు, మేము చాలా మంచి స్టూడెంట్స్. అయితే మీకు చాలా విషయాలు తెలియదు అన్నమాట. ఇలా అయితే పైకి రావడం చాలా కష్టం. ఎందుకమ్మా? ఎందుకంటావేంటి బ్రదర్? అసలు ఈ సిగరెట్ కిక్లో ఎంత థ్రిల్ ఉందో మీకు తెలుసా? కావాలంటే ఒక్కసారి మీరు కాల్ చూడండి, మీకే తెలుస్తుంది. ఏంటి తెలిసేది? సిగరెట్ బూడిదా? కాదు బ్రదర్, ఇందులో ఉన్న మజా. ఓకే ఫ్రెండ్, నేను క్లాస్కి వెళ్తున్నాను, నువ్వు వస్తావా? నో నో నో, నేను కేవలం రోజుకి అరగంట మాత్రమే, అది కూడా హాజర్ గురించి వస్తాను. మిగతా టైంలో ప్రజాసేవ చేస్తాను. మీరు వెళ్ళండి, మీరు క్లాస్కి వెళ్ళండి. పద్రి, ఆ పండుగడు నీ సిగరెట్ పెట్టి తీసాడు, నువ్వు చూసావా? చూసానమ్మా, చూసే వదిలేశాను. నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? రండి కూర్చోండి. ఏంటో, వీక్లీ వన్స్ వస్తారు, ఎంతమంది పోయారు, ఎంతమంది పోయేటట్టున్నారో డీటెయిల్ గా రాసుకెళ్తారు. ఏదో మీ హస్తవేశ అలాంటిది, మీరు చెయ్యి పట్టుకుంటే చాలు, నాడి టక్కన ఆగిపోద్దని. టౌనంతా పెద్ద టాకు. ఏదో మీ అభిమానం. డాక్టర్ గారు, నాకు బతకాలం లేదు, చచ్చిపోతారు. వెరీ గుడ్. అలాగా అయితే కూర్చోండి, మంచి విషయం రాసిస్తా. చెప్పండి, ఎప్పుడు పోతారు, మీ అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఎందుకేంటండి? మీరు పోయిన 3 రోజున చిన్నదనం, 11 రోజున పెద్దదనం, నెల గడిస్తే మాసికం, సంవత్సరం గడిస్తే సావత్రికం, 4 డేస్ హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్. చెప్పండి అడ్రస్. కూర్చో, వెళ్ళు. నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను, వెళ్ళు. నెక్స్ట్. డాక్టర్ గారు అండి, రేతి నుంచి సలిజారం చంపేస్తుందండి, ఇయ్యాలో రేపు అన్నట్టుకుందండి ప్లాన్. వెరీ గుడ్, ఇదొక కేసు మీకోసమే. ఒరే ఇగో ఈ 2 టాబ్లెట్లు వేసుకో. ఎప్పుడెప్పుడు వేసుకోమంటారండి? అది కూడా డాక్టర్ గారు చెప్పాలేంటాయా? రాత్రికి ఒకటి వేసుకుని పడుకో, ఒకవేళ పొద్దున్నే లేస్తే రెండోది. వీడు అడ్రస్ మీ దగ్గర ఉంది కదా. నెక్స్ట్. రావయ్యా రా. డాక్టర్ గారు, 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి, ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్స్ చేయమంటారండి? ఇంకేడ్స్ ఏడ్స్ చేసినా పుడతా. ఏడ్స్ చేయను. వేస్ట్ క్యాండిడేట్. పరమ వేస్ట్. అవునుగా డాక్టర్ గారు, నాకు డౌట్ అండి. ఏంటి? శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు? అక్కడే పొరపడతారు. మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది. అంటే గంటకొకడ? కాదు, ఈ మధ్య స్పీడ్ పెరిగింది, హాఫ్ అన్ అవర్ కొకడో. అదిగో వీడెవడో పావు గంటకే పోయాడు. అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటే ఫుడ్ రే. బుజ్జి, నువ్వు చేసింది ఏం బాగాలేదురా. ఊరిన జంబల హాటు, రాంబాబును కొట్టి నేరం కింద 4 నెలలు జైల్లో ఉంటాం బెట్రా, బ్యాంకు రాబరీ కింద 4 సంవత్సరాలు జైల్లో ఉంటాం బెట్రా. అమ్మనా బుజ్జి. ఏంట్రా చంటి, నీకు కూడా బుర్రందురోయ్. ఒరేయ్ గొట్టం గొట్టం, ఈ దారుణం విన్నావా? చెప్పండి. బ్యాంకాక్లో దొంగతనం జరిగిందా? ఇప్పుడు నిన్న రాత్రి వాచ్మెన్ కొట్టి లాకర్ పగల కొట్టి. ఎంత పోయింది? 2 కోట్లంట. అబద్ధం. 50 లక్షలే. 2 కోట్లరా? 50 లక్షలు. 2 కోట్లు. 50 లక్షలు అంటుంటే 50 లక్షలు 2 కోట్లు ఏమిటది? మీరే చెప్పండి సార్, చిరంజీవి ఒక సినిమాకి తీసుకునే డబ్బు 2 కోట్లు అని నేను, 50 లక్షలు అని వీడు. అది సార్ ఆర్గ్యుమెంట్. దూరం పోయిండ్రా. ఎవడని తీసుకుంటే ఏంటి, మీకేమన్నా రూపాయి ఇస్తాడా? సరేగాని, అయితే దొంగతనం చేసిన నా కొడుకుల్ని. నేను ఇది నమ్మలేకపోతున్నాను రా. ఏంటది,
ఆ దొంగతనం చేసిన నీ కొడుకులా? నా కొడుకులు అంటే నా కొడుకులేం కాదయ్యా, ఆ నా కొడుకులు అని. ఆహా, ఆ నా కొడుకులంటే మనమేగా. అవునరా, వెళ్ళి చెప్పు. అవునరా, మనం కొట్టేసింది 50 లక్షలు అయితే వాళ్ళు 2 కోట్లు అంటారేమిటి? తొందరలో మనం బ్యాంక్ తలుపులు తెరిచే వచ్చాంగా. ఒకవేళ మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ దొంగతనం జరిగిందేమో. అలాగా, ఓకే. రే కొట్టం, మళ్ళీ దారుణం జరిగింది. అబ్బా, ఒకే దారుణం ఎన్నిసార్లు జరుగుతుంది బాబాయ్. ఇది ఆ దారుణం కాదురా, ఇంకో దారుణం. ఏంటది? తల మీద దెబ్బలతో హాస్పిటల్లో చేరిన రాంబాబు గారు చచ్చాడు. చచ్చాడు? నువ్వు చావా? అబ్బోరా, రాంబాబుని అన్యాయంగా చంపారు. ఇంకా మీకు 14 ఏళ్ళు జైలే. 14 ఏళ్ళు సార్? చిన్న డౌట్. ఏంటది? ఒక వ్యక్తిని మరో వ్యక్తి చంపినప్పుడు 14 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు కదా. అవును. మరి అదే వ్యక్తిని ఇద్దరు గారు చంపారనుకోండి, ఆ 14 ఏళ్ళ జైలు శిక్ష తిరిసగం పంచుతారా? అందులో డౌట్ ఏముంది? డౌట్ అందులోనే ఉంది సార్. ఏంటది? మీరిద్దరం కలిసి చంపాం కాబట్టి చెరి 7 ఏళ్ళు పడతాయి, అంతేగా? అంతే. ఓరి పిచ్చినా గొట్టం, వాళ్ళు నిన్ను పురుడి కొట్టేస్తున్నారా? మీ అతి తెలివితేటలు మా దగ్గర కాదు, 14 ఏళ్ళు జైల్లోనే పడి ఆడవండి. ఇంతకీ చచ్చిపోయిన రాంబాబు గారు ఎవడు? ఆ కత్తి రామదాస్ గారి తమ్ముడు. 1 సంవత్సరం పాటు జైలు కూడుతున్నాం, ఇంకా 13 ఏళ్ళు తినాలి, అప్పటికానే మన కోటా పూర్తవుతుంది. ఇంతకీ మన డబ్బు ఏమై ఉంటుంది? అక్కడే ఉంటుంది. ఏ ఏదో వడ్డీకి ఇచ్చినా ఈ పాటికి వడ్డీ కలిపి డబ్బులు అయ్యేది. గుడ్ మార్నింగ్. ఏంట్రా డబ్బులు డబ్బులు అంటున్నారు? ఏం లేదు సార్, బ్యాంక్ ఆఫ్ భూదేవిలో 50 లక్షలు ఫిక్సడ్ చేశాం, వడ్డీ ఎలాగో రావట్లేదు, అసలు ఏందో కూడా అర్థం కావట్లేదు సార్. ఏంట్రా 50 లక్షలు ఫిక్స్డ్ చేశారా? అవును సార్. ఒరే, మీరు జైల్లోనే ఉండిపోతే ఆ 50 లక్షలు మట్టి కరుస్తాయేమో. అవును సార్. అందుకని. అదేమిటి సార్, తప్పు చేసింది మేమైతే మీరు సిగ్గుపడతారంటే? చెప్పు. మన గొట్టం గారు ఏమంటున్నారంటే? ఏమంటున్నాడు? ఈ రోజు 15 ఆగస్టు కదా, మంత్రి గారు జైలుకు వస్తున్నారు, ఖైదీలందరి పేరులో నుంచి 2 పేర్లు చీటీలు తీస్తారు, వాళ్ళిద్దరిని మేము బయటకు వదిలేస్తాం. ఆహా, వాళ్ళిద్దరు ఎంత అదృష్టవంతులు. అదృష్టవంతులు మీరే ఎందుకు కాకూడదు? ఏదో దొంగతనం చేసి లోపలికి వచ్చినంత మాత్రాన ఇలా జంబల్ హార్ట్ జోకులేస్తాయి? ఇది జోక్ కాదురా, పచ్చి నిజం. రే కొట్టం, వీళ్ళిద్దరిని వదిలేయమని కత్తి రామదాస్ గారు 10 లక్షలు ఇచ్చాడు కదా, వీళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత నొక్కేసి. ఈ మాత్రం నాకు తెలియదా బాబాయ్, మీ ఇద్దరిని వదిలేస్తున్నా. ఎలా? ఆ చిట్టీలు అన్నిటి పేద మీ ఇద్దరు పేర్లు రాసి ఉంటాయి. మా మీద ఎంత ప్రేమ సార్ మీకు? తగ్గు. మిమ్మల్ని వదిలినందువల్ల మా గొట్టానికి ఏమిటి లాభం? పుణ్యం వస్తుంది, రోజు మీ పేరును అచ్చలు చేస్తాం సార్. నాకు అచ్చలొద్దు, ప్రసాదం కావాలి. 10 లక్షలు. 10 లక్షల? మనం కొట్టేసి 50 లక్షలు ఉన్నాయి కదా, మీ 10 లక్షలు మీకు సమర్పిస్తాం సార్. గ్యారంటీగా ఇస్తారా? నమ్మొచ్చా? నమ్మాలి సార్. ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడనే నమ్మకంతోనే చంద్రుడు వెళ్ళిపోతాడు. మేము విడుదలైన 24 గంటల లోపల మీ 10 లక్షలు మీకు పువ్వులో పెట్టి సమర్పిస్తాం సార్. అర్థం కాకపోయినా బాగానే చెప్పేవురా.